హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మోరామా. ఈ వీడియోలో డెడ్పూల్ 3లో ఉండబోయే క్యామియోస్ గురించి మాట్లాడబోతున్నా. లోకి డెడ్పూల్ని ఎలా మీట్ అవుతాడో చెప్పబోతున్నా. డెడ్పూల్ 2 నుండి డెడ్పూల్ 3కి కంటిన్యూషన్ ఎలా ఉండబోతుందో చెప్పబోతున్నా. ఇలా ఈ వీడియోలో మొత్తం డెడ్పూల్ గురించి అయితే చెప్పబోతున్నా. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో దేని మీద చేయాలో కామెంట్ బాక్స్ చెప్పేయండి. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. డెడ్పూల్ 2 ఎండింగ్లో డెడ్పూల్ టైం ట్రావెల్ చేసి డిఫరెంట్ ఈవెంట్స్ని క్రియేట్ అయితే చేసేస్తాడు. అంటే డిఫరెంట్ టైం లైన్స్ని క్రియేట్ చేసి ఉంటాడు. టీవీఏ చేసే పని ఏంటంటే అన్వాంటెడ్గా క్రియేట్ అయిన టైం లైన్స్ని ప్రూవ్ చేయడం. సో డెడ్పూల్ 3 మూవీ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. డెడ్పూల్ 2 క్లైమాక్స్లో డెడ్పూల్ చేసిన టైం ట్రావెల్ టీవీఏ దృష్టిలో పడుతుంది. ప్రెజెంట్ డెడ్పూల్ ఫాక్స్ స్టూడియోస్ యూనివర్స్లో హ్యాపీ లైఫ్ని స్పెండ్ చేస్తూ ఉన్నాడు. అయితే అతను చేసిన టైం లైన్ని ప్రూవ్ చేస్తూ ఉంటుంది టీవీఏ. మీన్వైల్ డెడ్పూల్ తన బర్త్డే పార్టీని తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో టీవీఏ ఎంట్రీ ఇచ్చి డెడ్పూల్ని తీసుకువెళ్ళిపోతుంది. టీవీఏ ఎందుకని డెడ్పూల్ని తీసుకువెళ్ళిపోయారో తెలియకపోతే ఇప్పుడు చెప్తే వినండి. సో బేసిక్గా టీవీఏ చేసే పని ఏంటంటే ఎవరైనా టైం ట్రావెల్ చేసి లేక ఒక టైం లైన్ని క్రియేట్ చేయడం చేస్తే టీవీఏ ఇలా క్రియేట్ అయిన టైం లైన్ని ప్రూవ్ చేసి ఎవరి వల్ల అయితే క్రియేట్ అయ్యిందో వాళ్ళని అరెస్ట్ చేస్తుంది. డెడ్పూల్ చేసిన పని ఏంటంటే టైంలో పాస్ట్కి వెళ్ళి తన వైఫ్ని ఫ్రెండ్స్ని సేవ్ చేస్తాడు. అంతేకాదు హిట్లర్ బేబీగా ఉన్నప్పుడు తన ప్లేస్ని మార్చేస్తాడు. అండ్ వేరే ఆల్టర్నేట్ టైంలైన్లోకి వెళ్ళి తనని తానే చంపేసుకుంటాడు. వీటి వల్ల డిఫరెంట్ ఆల్టర్నేట్ టైంలైన్స్ అనేవి క్రియేట్ అయిపోతుంది. ఇది టీవీఏకి తెలుస్తుంది. సో అలా టీవీఏ డెడ్పూల్ని అరెస్ట్ చేస్తుంది. ఇప్పుడు డెడ్పూల్ 3లో కనిపించబోయే రూమర్డ్ అండ్ కన్ఫర్మ్ అయిన క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1, హాలీ బెర్రీ. ఈమె ఎక్స్మెన్ మూవీలో స్ట్రోమ్గా అయితే కనిపించింది. అయితే ఇప్పుడు వచ్చిన రూమర్ ప్రకారం స్ట్రోమ్ ఈ మూవీలో కూడా ఉండొచ్చు అని తెలుస్తుంది. నెంబర్ 2, సైక్లాప్. సేమ్ ఎక్స్మెన్ మూవీలో మనకి సైక్లాప్స్గా కనిపించిన ఈ క్యారెక్టర్ డెడ్పూల్ 3లో కూడా ఉండొచ్చు. నెంబర్ 3, గ్రీన్ గ్రే అండ్ రోగ్. ఈ రెండు క్యారెక్టర్స్ కూడా ఉండొచ్చు. నెంబర్ 4, బీస్ట్. ఈ క్యారెక్టర్ని ఆల్రెడీ ద మార్వెల్స్ ఎండ్ క్రెడిట్ సీన్లో చూపించారు. బట్ డెడ్పూల్లో ఉంటాడా అంటే మేబీ ఉండొచ్చు. ఒకవేళ ఉంటే ఎక్స్మెన్ యూనివర్స్ కాకుండా వేరే యూనివర్స్ చెందిన బీస్ట్ అయినా ఉండొచ్చు. నెంబర్ 5, జలేవియర్ అండ్ మ్యాగ్నెటో. ఈ రెండు క్యారెక్టర్స్ కూడా కనిపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే వీళ్ళిద్దరూ ఏ యూనివర్స్ చెందిన వాళ్ళు అనేది ఇక్కడ క్వశ్చన్. నెంబర్ 6, బెన్ అఫ్లెక్ డేర్ డెవిల్. ఇతను మనకి డీసీలో బ్యాట్మెన్గా అయితే ఎపిరియన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఎంసీలోకి మళ్ళీ వస్తున్నాడు, అదే ఓల్డ్ డేర్ డెవిల్ క్యారెక్టర్తో. ఈ క్యారెక్టర్ డెడ్పూల్ 3లో అయితే పక్కా ఉంటుంది. నెంబర్ 7, ఎలక్ట్రా క్యారెక్టర్. ఈ ఎలక్ట్రా క్యారెక్టర్ అండ్ డేర్ డెవిల్ వీళ్ళిద్దరూ డెడ్పూల్ 3 సెట్లో అయితే కనిపించారు. నెంబర్ 8, ద ఒరిజినల్ క్యాస్టింగ్ ఆఫ్ ఫ్యాంటాస్టిక్ 4. మేబీ ఇది ఒక రూమర్ అయ్యే ఉండొచ్చు, ఎందుకంటే వీళ్ళ కోసం ఒక సెపరేట్ మూవీని అయితే రెడీ చేస్తున్నారు. సో ఎంసీలో ఒక మంచి మూవీ పడ్డాక వచ్చే హైపే ఎక్కువ ఉంటుంది, అందుకు ఈ ఫ్యాంటాస్టిక్ 4 అయితే ఉండకపోవచ్చు. నెంబర్ 9, వల్వరిన్ కూతురైన X23 ఈ మూవీలో ఉండొచ్చు అని ఒక రూమర్స్ అయితే నడుస్తున్నాయి. నెంబర్ 10, మోబియస్. టీవీకి చెందిన మోబియస్ కూడా కనిపించే ఛాన్సెస్ అయితే చాలానే ఉన్నాయి. నెంబర్ 11, సింగర్ టైలర్ స్విఫ్ట్. మార్వెల్లో డాజలర్ క్యారెక్టర్ని ప్లే చేస్తుంది అని ఒక రూమర్ అయితే నడుస్తుంది. నెంబర్ 12, హ్యారీ పాటర్ ఫేమ్ అయిన డానియల్ రెడ్క్లిఫ్ వల్వరిన్కి వేరియంట్గా అయితే కనిపించబోతున్నాడు. అండ్ హెన్రీ కేవిన్ కూడా వల్వరిన్కి వేరియంట్గా అయితే కనిపించబోతున్నాడు అని ఒక రూమర్ అయితే ఉంది. ఈ రెండు క్యారెక్టర్స్ అయితే పక్కా రూమర్. ఇది 100% ట్రూ అయితే కాదు. ఇందులో కొన్ని కన్ఫర్మ్ అయితే కొన్ని రూమర్గానే ఉన్నాయి. నెంబర్ 13, థోర్. రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాకాన్ ఈవెంట్లో థోర్ అయితే కనిపించినట్టు రిపోర్టర్స్ చెప్తున్నారు. చూస్తుంటే ఈ మూవీలో చాలానే క్యామియోస్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో దీనికోసం నేను సెపరేట్గా ఒక వీడియో కూడా చేస్తా. మెయిన్ మ్యాటర్లోకి వచ్చేస్తే డెడ్పూల్ లోకీలో కనిపించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? లోకీ సీజన్ 2 ఎండింగ్లో లోకీ టెంపోరియల్ లూమ్ని డిస్ట్రాయ్ చేసి గాడ్ ఆఫ్ మిషీఫ్గా మారిపోతాడు. డెడ్పూల్ 3లో లోకీని చూసే అవకాశం అయితే ఉండకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో డెడ్పూల్ లోకీ కలిసే అవకాశాలు అయితే చాలానే ఉన్నాయి. అది కూడా టీవీఎన్ సేవ్ చేసిన గాడ్ ఆఫ్ మిషీఫ్గా మారిన లోకీ అయితే కాకపోవచ్చు, మేబీ లోకీ వేరియంట్ని కలవచ్చు. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ మన ఛానల్లో ఏం వీడియో అప్లోడ్ చేయాలో ఒక సజెషన్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్.